ఎవడు చేసుకున్నాడు పక్కన ఎవండి ఉండకుండా చూసి దగ్గర పెన్ గాని బాల్ పెన్ గాని పెన్సిల్ గాని టావులు గాని ఏమి లేకుండా చూసి కాగితాలు వృషశ్రీ గారు రామాయణం అని కథ నుంచి బొల్లెక్కించి వదిలిపెడితే ఆయన బొరలో ఎలా తిరుగుతారో అలా తిరుగుతున్నారు బ్రహ్మకి ఎక్కడ స్థిరం వీళ్ళు తయారైపోయినారు ప్రజాపతులు ఓ నాన్నగారు అంటూ ఉంటారు లోపల శరీరంలో తిరుగుతున్నారు తిరుగుతుంటే ఇట్లా కాదు అని అనుకుని చాలాసేపు అయింది నారాయణుని ఒక మాట అని స్మరిస్తే మళ్ళీ వాడే వీడు అప్పుడు అనుకున్నట్ట అయ్యయ్యో పని అవటం లేదని దుఃఖపడ్డాం పని వాడిదే మందే వాడిది మందేని దుఃఖపడ్డం మనకెందుకు అని నమస్కారం చేస్తే మరి వాడిది కదా పని హెడేక్ వాడిది వాడిదికి వచ్చాడు ఇప్పుడు అనుగ్రహించి అవుతుంది పర్వాలే కంగారు పడుతున్నాడు కళ్ళు మూసుకున్నప్పుడు బ్రహ్మ మళ్ళీ నారాయణుని స్మరించి సృష్టి ప్రారంభించబోయేటప్పటికీ రెండు సగములు తనలోంచి బయటికి వచ్చి మనవు శతరూప స్వయంభవ మనవు శతరూప అనేటువంటి పరమ పవిత్రమైన అతి మానుషమైనటువంటి ఆదిమ దంపతులు ఉద్భవించి ఆ ఉద్భవించినటువంటి వాళ్ళలోంచి తండ్రి మీ ఆజ్ఞ ఏమిటి అని అడిగేట మనువు అంటే భూమికి మనువు మొట్టమొదటిగా నేర్పింది ఏమిటి తండ్రికి కొడుకు ఎలా ప్రవర్తించాలి తండ్రి ఏడలు నేర్పింది మనువు అందుకనే ఆ మనోవర్తమాన పరం మనువు దగ్గర నుంచి మా దాకా వస్తూ ఉన్నటువంటిదని రామచంద్రుడు తండ్రి నీ ఆజ్ఞ ఏమిటి అని అడిగి వెళ్ళాడు అప్పటి కనుక ఆ మనువు వచ్చి మనువు భార్య వచ్చి సృష్టి చేయమన్నారు నాన్నగారు బాగానే ఉంది బ్రహ్మని అన్నట్ట వస్తారనుకోండి సృష్టి వచ్చిన వాళ్ళకి ఏ ఎక్కడ ఉంటారు చోటు కూడా లేని మనస్సులు తప్ప ఇంకేం లేవు ఇప్పుడున్న మానస లోకంలో అంతర్లీనములైనటువంటి లోకంలో ఉన్నది ఇంకా